హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ హోమ్ కుకింగ్. ఈరోజు మన ఛానల్లో చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే బీరకాయ కోడిగుడ్డు పొరుటు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, హాఫ్ ఇంచ్ అల్లాన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం ముక్కల నుంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలంతా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయల్ని తీసుకున్నాను. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని బీరకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. బీరకాయ ముక్కల నుంచి ఈ విధంగా వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి దీని నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని మగ్గనివ్వాలి. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 కోడిగుడ్లని కొట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని 1-3 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 3 నిమిషాల తర్వాత దీన్ని నెమ్మదిగా కదుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని 1-5 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా త్వరగా అయిపోయే డిష్ కూడా. ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ.